ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్యాచిలర్స్ రూమ్లలో ఉంటారు కదా, వాళ్ళు మటన్ వండుకోవాలంటే ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఎట్లా ఎలా వండుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేస్తే మాత్రం ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ మీకు అర్థం కావు. ముందే మనం కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. ఫస్ట్ పసుపు, ఆయిల్, కాస్తంత ఆయిల్, కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే బ్యాచిలర్స్ కాబట్టి. అల్లం మాత్రం మంచిగా వేసుకోవాలి ఎందుకంటే నీ సువాసన రాకుండా ఉండడం కోసానికి. అదేవిధంగా పెరుగు కూడా వేసుకోవాలి, గ్రేవీ వస్తుంది మంచిగా. కొంచెం ధనియాల పౌడర్ ఇది లైట్గా ఇది మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ అట్లా పక్కా పెట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ అంటించుకుందాం. నెక్స్ట్ ఆయిల్ పోసుకుందాం. కొంచెం మీడియం రేంజ్లో ఆయిల్ పోసుకోవాలి, మరి బాగా పోసుకోవద్దు. నేను 3 స్పూన్లు అట్లా పోసుకున్నాను. ఎక్కువ ఆయిల్ పోసుకున్నా కూడా పైన ఇట్లా ఆయిల్ పేరుతుంది, అందుకోసం తక్కువ పోసుకున్నాను. ఎందుకంటే ఇంకొక స్పూన్ ఆల్రెడీ నేను మటన్లో పోసాను ఫస్టే. దీంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఖచ్చితంగా కావాల్సింది బగారాకు, ఇలాచి, ఈ సాజీర మాత్రం కంపల్సరీ కావాలి, అలాగే స్టార్ పువ్వు ఉంటుంది ఇది. ఇగో ఇదైతే కంపల్సరీ మనకు. ఇగో ఇవి లవంగాలు ఒక 4-5, దాల్చిన చెక్క ఈ పొడి, ఇదంతా మనకు ఒక 10-15 రూపీస్ పెడితే ఒక ప్యాకెట్ దొరుకుతుంది. దాంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అవసరమైతే 2 ప్యాకెట్లు తీసుకోవాలి. ముందుగా ఇగో ఈ ఆకు వేసుకోవాలి. ఇగో దీంట్లో మనం వేసుకున్నవన్నీ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ వేసుకున్నాను. మెయిన్ ఇది కంపల్సరీ సాజీర కంపల్సరీ, మనం చేసే టేస్ట్ అంతా ఇక్కడే ఉంటుంది. సాజీర ఉన్న ఆ బ్లాక్ కలర్ కాయ మ్యాక్సిమం కుక్కర్లోనే తీసుకోండి. కుక్కర్ లేకపోతే బ్యాచిలర్స్ ఏం చేస్తాం, మనం రైస్ కుక్కర్లో కూడా వండుకోవచ్చు అండి. ఫస్ట్ మిర్చి, మినిమం మిర్చి కొంచెం వేసుకోవాలి, సైడ్ ఎక్కువ కట్ చేసుకోవాలి. అలాగే టమాటో కూడా కట్ చేసుకొని ఇట్లా పెట్టుకోవాలి ముందే లైట్గా. మిర్చి మీద కాస్తంత ఉప్పు చల్లుకోవాలి, ఇలా చేదు లాంటి అట్లాంటి ఏమైనా ఉన్నా కూడా పోతుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. ఫస్ట్ మనం ఇంత వేస్తే మన పక్క రూమ్లలో 4-5 రూమ్లలో కూడా స్మెల్ వెళ్ళిపోవాలన్నమాట. కొంచెం ఇలా చేంజ్ కాగానే మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ కాగానే, లైట్ కలర్ చేంజ్ కాగానే, కొంచెం మెత్తగా కలర్ చేంజ్ కాగానే టమాటాలు కూడా వేసుకోవాలి. కొంచెం వేగగానే మనము పసుపు, అల్లం వేసుకున్నాం. ఆల్రెడీ అక్కడ పసుపు వేసుకున్నాం, ఇక్కడ కూడా కొంచెం వేసుకుంటున్నా నేను. నెక్స్ట్ అల్లం, మొత్తం ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ టమాటాలు వేసుకుంటున్నాం. టమాటాలు మొత్తం ఉడకాలన్నమాట, స్మాష్ కావాలి, అప్పుడే మనకి మొత్తం స్మాష్ అయినట్టు వస్తుంది. కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఇలా కలుపుకొని దీనిపైన కొద్దిసేపు మూత పెట్టుకోవాలి, వేరే మామూలు మూత. ఈ ఇలా జరుగుతున్న టైంలో కొంచెం పుదీనా, కొత్తిమీర మళ్ళీ లాస్ట్లో వేసుకోవాలి, కానీ ఈ పోపులో కూడా వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా ఒక 10 మినిట్స్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ మనం మా ఇదివర దాకా కలుపుకొని మనం పక్క పెట్టుకున్న మటన్ ఉంది కదా, ఆ మటన్ మనం ఇందులో వేసేసుకోవాలి. ఈ కలుపుకున్న దాంట్లో కొంచెం వాటర్ కంపల్సరీ కడిగినది, కంపల్సరీ ఇట్లా కడుక్కొని ఆ వాటర్ కంపల్సరీ పోయాలి, ఏ వాడాలి ఎందుకంటే నిండానే ఉంటుంది ఆ టేస్ట్ అంతా. ఇలా మనం కలుపుకోవాలి, ఇలా కన్సిస్టెన్సీ ఇట్లా ఇలా అయిపోతుంది చూడండి, ఎంత కలర్ఫుల్ ఉంది బావు. ఇప్పుడు నీళ్ళ చేస్తున్నాయి, అట్లుంటే మన బ్యాచిలర్ వంట అంటే కొంచెం ముగ్గు బొక్కలు అయితే కంపల్సరీ ఉండాలి. నేను అయితే ఒక 3 వేసిన చూడండి, 3 ములుగు బొక్కలు, 1, 2, 3 ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక జస్ట్ ఒక 5 మినిట్స్ కూడా కాదు, ఒక 3-4 మినిట్స్ పెట్టుకుంటే మనకు మంచిగా ఉడుకుతుంది. తర్వాత వాటర్ పోసుకోవాలి, వెంటనే వాటర్ మాత్రం అస్సలు పోసుకోవద్దు. ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడికిన తర్వాత వాటర్ పోసుకోవాలి, లేదంటే పచ్చి పచ్చి వాసన వస్తుంది, మిగిలిన చిన్న చిన్న చిట్కాలు వాడితే సరిపోతుంది. 3 మినిట్స్ తర్వాత మనం వాటర్ పోసుకుంటే సరిపోతుంది, స్మెల్ అనేది పచ్చి స్మెల్ పోతుంది, తెలిసిపోతుంది మనకు ఆటోమేటిక్గా మూత తీయాలని తెలిసిపోయింది. ఇలా అవుతుంది, అప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకోవాలి.
మీకు కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవాలి. మాకు అంత గ్రేవీ అవసరం లేదు, ఈ మాసం సరిపోతుంది అంటే ఇలా చేసుకోవాలి. మనం మినిమం ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇలా ముక్క మునిగిందా లేదా, ఓకే ఈ రేంజ్ వరకు మనం ఇట్లా అనుకోని సెట్ చేసుకోవాలి. ఇంత సరిపోతుంది, ఈ ఈ దానికి కొంచెం థిక్గానే ఉంటుంది. మరీ ఎక్కువ వాటర్ పోసుకుంటే పలుచగా ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. కాబట్టి ఈ ఈ రేంజ్లో పోసుకుంటే మనకు ఆల్రెడీ కన్సిస్టెన్సీ ఆల్రెడీ ఇప్పుడే థిక్గా ఉంది, కొంచెం ఉడికిన తర్వాత ఇంకా థిక్గా అవుతుంది. ఈ బ్యాచిలర్స్ కాబట్టి ఎట్లుంటుందంటే మా కుక్కర్ మీద విజిలు మూత ఇరిగిపోయింది, సో దీనిపైన మూత పెట్టేస్తున్నా నేను. మూత పెట్టి కొంచెం బరువు పెడుతున్నా, ఒక 10 మినిట్స్లో ఉడికిపోయిద్దండి. మామూలుగా మాదైతే లేత మటన్ కాబట్టి ఒక 10 మినిట్స్లో వస్తుంది, అందుకోసానికి మీకు చెప్తున్నా. మధ్యలో మధ్యలో మనము పీస్ తీసి చెక్ చేసుకుంటూ ఉండాలి ఉడికిందా లేదా అనేది. ఫ్రెండ్స్ కర్రీ ఉడికింది, నేను మీరు గమనించారు లేదు అసలు నేను ఉప్పు అనేది అసలు వేయలేదు, ఎందుకంటే ఉడకాలంటే ఫస్ట్ ఉప్పు వేయద్దు. సో నేను లాస్ట్లో వేస్తున్నా ఉప్పు మన టేస్ట్కి సరిపడేంత. నెక్స్ట్ కొత్తిమీర పైన పెంచి గార్నిష్ చేసుకోవడం కోసానికి కొత్తిమీర. మొత్తం కర్రీ మొత్తం అయిపోయినట్టే, ఇక కొంచెం దిష్టి తీసేసి టేస్ట్ చూడు, ఎందుకంటే మనం వండింది పక్కన 4-5 రూమ్ల దాకా పక్క పండి ఇళ్ళల్లో కూడా పోతుంది కాబట్టి డెఫినెట్గా దిష్టి తీసేయాలి. గుమగుమలాడి తెలంగాణ మటన్.